దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మూడో దశ పోలింగ్ లో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మూడో పోలింగ్ కోసం 185,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. మూడో దశలో గుజరాత్, కర్ణాటక, అస్సాంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ పోలింగ్ జరుగుతోంది. 17,24,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మూడో దశలో ప్రముఖులంతా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గుజరాత్ గాంధీనగర్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటకలో ఓటు వేశారు. मैं देश भर के सभी मतदाताओं को और गुजरात के मतदाताओं को भी मन से विनंती करना चाहता हूं कि बढ़ चढ़कर लोकतंत्र के इस महोत्सव में हिस्सा ले. स्थिर सरकार, सुरक्षित देश, समृद्ध देश, गरीब कल्याण और भारत गौरव को समर्पित एक सरकार चुनिए. एक ऐसी सरकार चुनिए जो भ्रष्टाचार के खिलाफ हो, गरीबी का उन्मूलन करना चाहती हो, आत्मनिर्भर भारत बनाना चाहती हो, विकसित भारत बनाना चाहती हो और पूरे विश्व में हर क्षेत्र में भारत को नंबर वन ले जाना. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు ప్రధాని మోదీ. దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉందన్నారు. ప్రజాస్వామ్య యజ్ఞంలో ఓటర్లంతా భాగస్వామ్యం కావాలన్నారు. భారత ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల నిర్వహణ ప్రపంచంలోని ప్రజాస్వామ్యాలకు ఒక ఉదాహరణ అన్నారు మోదీ. आज तीसरे चरण का मतदान है. मैं देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान एक सामान्य दान नहीं है. हमारे देश में दान का एक महत्व है और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान करें. आज तीसरे चरण का मतदान है. अभी और करीब करीब 3 सप्ताह चुनाव अभियान चलेगा. 4 मतदान के दौर आगे भी है. मेरा गुजरात में मतदान के नाते यही एक जगह है जहां मैं रेगुलर मतदान करता हूं.